రైతు జైన్ ట్రాక్టర్. ఒక ఊర్లో అంజీ అనే అతను ఉండేవాడు. అతనికి 10 ఎకరాల పొలం ఉంది. ఆ 10 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ అంజీ తన జీవనాన్ని గడిపేవాడు. కాని ఎంత కష్టపడ్డా తన పేదరికం మాత్రం పోయేది కాదు. అంజీకి శేఖర్ అనే ప్రాణ స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. శేఖర్ ట్రాక్టర్ రిపేరింగ్ షెడ్ నడుపుతూ ఉంటాడు. ఒకరోజు అంజీ శేఖర్ షెడ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకురా షెడ్లో కూసుంటావు? ఉన్న 2 ఎకరాల్లో ఏదో ఒక పంట వేసుకోవచ్చు కదా. నా నుంచి కాదు మామా, గా బాలిగాడు కౌలు చేస్తా అన్నాడు, వారికే ఇచ్చిన అని అంటూ ఉండగా శేఖర్ అసిస్టెంట్ సీను వచ్చాడు. ఏరా పొద్దుననగా వెళ్ళి ఇప్పుడొస్తా అన్నావు, టిఫినేదిరా? నీకసలు తెలివుందా అన్నా? రే ఏందిరా, రేంచి దించుతో బిడ్డా. లేకపోతే ఏందన్నా, 250 నోట్లిచ్చి 2 ప్లేట్ ఇడ్లీ 2 ప్లేట్ల దోశ పట్కరమ్మన్నావు. రెండిట్లా ఏ 50 తోటి ఇడ్లీ ఏ 50 తోటి దోశ పట్కరావాలో చెప్పలేగా అని అన్నాడు. ఆ మాటకి శేఖర్ షాక్ అయ్యాడు. అంజీ చిన్నగా నవ్వుకున్నాడు. నిన్ను పనిలో పెట్టుకున్నా చూడు, నా తలని గీ రేంచితో ఏసుకొని కొట్టుకోవాలి. తర్వాత కొట్టుకుందు గాని ముందు దేంతో ఏది తేవాలో చెప్పన్నా. నువ్వెళ్ళి టిఫిన్ తెచ్చే వరకు లంచ్ టైం అవుతుంది గాని ఏం దేకు, డైరెక్ట్ గా లంచే చేద్దాం, పోయి పందూసుకోపో. ఓహో, ఏం మనిషో ఏమో, ఏది చక్కగా చెప్పడు, మీదికెళ్ళి నన్నే అంటాడు అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. అతను వెళ్ళగానే అంజీ, సరే మామ నేనొస్తా, ఇయాల సాగుబాటు చేద్దామని చూస్తాన్నా. సరే మామ పోయిరా అని అన్నాడు. అంజీ అక్కడి నుంచి ఇంటికొచ్చి చేతిలో పార పలుగు పట్టుకుని పొలానికి వెళ్తూ ఉండగా దారిలో నాగరాజు అనే పొలిటీషియన్ ఎదురయ్యాడు. ఏ మంజన్నా, సాగుబాటు చేసినవా లేదా? అది చేద్దామనే పోతున్నా. ఏం చేస్తావు గాని నాతో రా, నేను రోజుకి 200 కూలీ ఇప్పిస్తా, సాయంత్రం కాగానే బాటిల్ ఇప్పిస్తా, కావాలంటే బిర్యానీ పొట్లం కూడా ఇప్పిస్తా. ఆ కూలీ ఆ బాటిల్ నువ్వే ఎక్కడ పడితే అక్కడ పెట్టుకో. నేను నమ్ముకుంది గా మట్టిని, ముంచినా తేల్చినా గా మట్టి మీదే. నీ వెనక జెండా పట్టుకొని తిరిగితే నువ్విస్తా అన్న ఆ బిర్యానీ పొట్లం నీకుండదు, ఎందుకంటే పండించేవాడు ఉండడు కాబట్టి. మీరిక మారారు, గా బురదలోనే పడి తొరలండి అని అనుకుంటూ వెళ్తూ ఉంటే, ఆగు, రైతనేవాడికి బురదే భాగ్యం, ఒంటి మీద బురద అంటిందని కడుక్కొని ఆ బురదకి దూరం వెళ్లేవాడు రైతే కాదు. బురదలోనే సిరులున్నాయి తమ్ముడు, గది నీకు చెప్పినా అర్థం కాదు గాని పోయి గా జెండాలు పట్టుకొని నీ నాయకుడికి జేజేలు కొట్టుకోపో అని అనుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్లాడు. పొలానికి వచ్చి పార పలుగు పక్కన పెట్టి మోటార్ ఆన్ చేసి పొలానికి నీళ్లు పెట్టాడు. పశువుల కొట్టెన్ దగ్గరికి వచ్చి పశువులకి నీళ్లు పెట్టి మేత వేశాడు. హో, ఈ డాక్టరుడు ఎప్పుడొస్తాడో ఏమో, ఫోన్ చేసి అడుగుదాం అని అనుకుని జేబులో నుంచి ఫోన్ తీసి ట్రాక్టర్ అతనికి ఫోన్ చేశాడు. అన్నా పొలానికి నీళ్లేసినా, ఎప్పుడొస్తావు, తొందరగా రా అన్నా, లేట్ చేయకు అని చెప్పి ఫోన్ పెట్టేసి పక్కనే ఉన్న పారా పలుగు పట్టుకుని అక్కడి నుంచి వెళ్లాడు. ఇలా అంజీ రోజు పొలానికి వచ్చి కష్టపడుతూ ఉండేవాడు. పొలమంతా దున్ని 5 ఎకరాల్లో వరి 5 ఎకరాల్లో పత్తి పెట్టాడు. వరి పొలానికి రోజు నీళ్లు పెడుతూ పత్తి చేనులో గడ్డి పడకుండా ఎప్పటికప్పుడు కూలి వాళ్లతో తీయించేసేవాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మళ్లీ తన ఫ్రెండ్ శేఖర్ దగ్గరికి వచ్చాడు. అంజీని చూడగానే శేఖర్, రామామా చాలా రోజులకొచ్చినావు, ఎట్లున్నావు, బాగున్నావా, కోతలు అయిపోయినాయా, రే సీను 2 చాయ్ పట్కరాపో అని తన అసిస్టెంట్ కి చెప్పాడు. సీను అక్కడి నుంచి వెళ్లాడు. శేఖర్ ఎంత పిలిచినా అంజీ పలకకుండా దిగులుగా ఉండటం చూసి శేఖర్, ఏమైందిరా మామా, ఎందుకు అట్లున్నావు? ఏం కావాలి మామా, 5 ఎకరాల్లో వరి పెట్టిన, ఎకరాకు 40 బస్తాలు పండాల్సింది, అన్నీ కలిపి 40 కూడా గాలే. మొన్న రాళ్ల వానకు వడ్లన్నీ రాలిపోయినాయి, వారం రోజులు ముసురాయే, పలిగిన పత్తి అంతా ముద్దయి చెట్టు మీదే మొలకొచ్చింది. భూమిని నమ్ముకుని బతుకుతూ ఉంటే కాలం కరుణిస్తనే లేదు మామా, లక్షల పంట నీళ్ల పాలైంది. దేవుడు చేసిన దానికి మనమేం చేస్తాం మామా? దేవుడొక్కడే చేస్తే ఏమవునో మామా. పండిన కాస్త పంటకు ధర లేదు, ఒక్క కూలి 300, ట్రాక్టర్తోని దున్నిపిస్తే గంటకి 1000-2000, 10 ఎకరాల పొలం ఒక రోజంతా దున్నితే ఏడ మిగులుతుంది మామా. ఏం చేస్తాంరా మరి, గది మానేసి ఇంకో పని చేసుకోలేం గదా,
కష్టమో నష్టమో ఈ ఏడు కాకపోతే మల్లేడు అనుకుంటా. అదే వ్యాపారం చేయాలి. ఇక నా నుంచి అయ్యేటట్టు లేదు మామా. ఇప్పటికే ఊరంతా అప్పులైనాయి. నీ షెడ్డులో ఏదో ఒక పని ఉంటే ఇవ్వు మామా, చేసుకుంటా. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఎవరన్నా వ్యాపారం మానేస్తానంటే వాళ్ళకి మానద్దు అని చెప్పే నువ్వు వ్యాపారం మానేస్తావా? కాలం అలా చేయిస్తాంది మామా. ఏం చేస్తాం చెప్పు. నీ దగ్గర పనుంటే ఇవ్వు, లేదంటే ఇంకేదన్నా కూలి పని చేసుకుంటా అని అన్నాడు. ఆ మాటకి శేఖర్ ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల సీను చాయ్ తీసుకుని వచ్చాడు. వారం రోజుల్లో ఏదో ఒకటి చేద్దాం గాని నువ్వు ముందు గచాయ్ తాగు అని చాయ్ ఇచ్చాడు. ఏం రిపేర్ ఉందన్నా చెప్పు. అర్ధ గంటలో రిపేర్ చేస్తా, గంట సేపు కూర్చొని బాధపడాలే. బాధెందుకు పడాలే? నేను రిపేర్ చేసినాక ఈయనకి ఎందుకు ఇచ్చినా బండి అని గంటైనా బాధపడాలి కదా అని అంటే అంజీ శేఖర్ చిన్నగా నవ్వారు. చాయ్ తాగేసి అంజీ అక్కడి నుంచి ఇంటికొచ్చేశాడు. వారం రోజులు గడిచాక మళ్లీ శేఖర్ దగ్గరకు వచ్చి, పని చూస్తాన్నావు గదరా, ఏమైంది? వారం నుంచి నీ పనిలోనే ఉన్న మామా, దా అని చెప్పి అంజీని తీసుకుని ఒక ఖాళీ గ్రౌండ్ కి వచ్చాడు. ఇక్కడెందుకు తీసుకొచ్చినవురా, అటు చూడోసారి అని పక్కకి చూపించాడు. అక్కడ ఒక భారీ ట్రాక్టర్ ఉంది. అది చూసి అంజీ షాక్ అయ్యాడు. రే ఏంట్రా ఇది, ఇంత పెద్ద ఉంది? దీంతో 10 ఎకరాలు కూడా 10 నిమిషాల్లో దున్నేయచ్చురా కదా. తీసుకెళ్లి దున్నేసేరా, గది నీకోసమే చేసిన అని అన్నాడు. అంజీ మళ్లీ షాక్ అయ్యాడు. నాకోసమా? హా మామా, నష్టాలొస్తున్నాయని అందరూ వ్యవసాయం మానేసి వేరే పనులు వెతుక్కుంటూ వెళ్తే ఇక పండించేవాడెవడ్రా? అందరికీ అవసరమైన అన్నం పండించే రైతుల్ని కాపాడుకోలేకపోతే అసలు మనుషులుండేదెందుకు మామా? అందుకే నీకోసం గిజ్జేయలేదు. ఒక రైతుకు సాయం చెయ్యాలని గిజ్జేసిన. దీంతో నీ పొలం దున్నుకో, మిగతా వాళ్ల పొలాలు కూడా తక్కువ ధరకి దున్ను. ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేసినవురా? ఖర్చుదేముంది మామా, నీకు లాభాలొస్తే నాకియ్యవా ఏంది? అరే మనం మనం తర్వాత చూసుకోవచ్చు మామా, ముందు నువ్వు పోయి సాగు చేసుకోపో అని చెప్పి ఆ ట్రాక్టర్ ఇచ్చాడు. దానితో తన పొలం అంతా దున్నేసి ఊర్లో వాళ్ల పొలాలు కూడా దున్ని మంచి లాభాలు తీసుకున్నాడు. ఆదర్శ రైతుగా జిల్లా మొత్తం పేరు తెచ్చుకున్నాడు. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికి నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం? ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.